అన్నదిన అర్ణోదయ స్తుతి కార్యక్రమంలో అన్నదినము మాతో కలిసి దేవుణ్ణి స్తుతిస్తున్న ప్రియ సహోదరి సహోదరులందరికీ మన రక్షకుడు ప్రభువైన యేసుక్రీస్తు నామములో వందనాలు తెలియజేస్తున్నాం. నేటి ఉదయకాలమందు మన స్తుతి అంశం పరిశుద్ధత. పరిశుద్ధతలో దేవుని యాజకులందరూ పరిశుద్ధులు అనే మాటని జ్ఞాపకం చేసుకొని మనం దేవుని స్తుతిద్దాం. లేవీ కాండము 21వ అధ్యాయము 6-8 వచనాలు మనం చదువుకుందాం. వారు తమ దేవునికి ప్రతిష్ఠితమైన వారుగా ఉండవలెను, కావున వారు తమ దేవుని నామమును అపవిత్రపరచరాదు. ఎలయనగా వారు తమ దేవునికి ఆహారమును అనగా యెహోవాకు హోమద్రవ్యములను అర్పించువారు, కావున వారు పరిశుద్ధులై ఉండవలెను. వారు జారస్త్రీనే కానీ భ్రష్టురాలనే కానీ పెండ్లి చేసుకొనకూడదు. పెనిమిటి విడనాడిన స్త్రీని పెండ్లి చేసుకొనకూడదు. ఎలయనగా యాజకుడు తన దేవునికి ప్రతిష్ఠితుడు, అతడు నీ దేవునికి ఆహారమును అర్పించువాడు గనుక నీవు అతన్ని పరిశుద్ధపరచవల్లం. మిమ్మల్ను పరిశుద్ధపరచు యెహోవా అను నేను పరిశుద్ధుడు గనుక అతడు మీ దృష్టికి పరిశుద్ధుడు కావలెను. ప్రియ సహోదరి సహోదరులారా, మన దేవుడు పరిశుద్ధుడు అనే మాటని జ్ఞాపకం చేసుకుంటూ వస్తూ ఉన్నాం. ఏ కారణాల రీత్యా ఆయన పరిశుద్ధుడో గతంలో ఒక్కొక్కటిగా మనం జ్ఞాపకం చేసుకుంటూ దేవుణ్ణి స్తుతిస్తూ వస్తూ ఉన్నాం. ఆయన మందిరము పరిశుద్ధమైనదని, ఆయన మందిరములో ఉండే సేవోపకరణములన్నీ పరిశుద్ధమైనవని జ్ఞాపకం చేసుకున్నాం. నేటి ఉదయకాలం ముందు కూడా మనం జ్ఞాపకం చేసుకుంటే ఆయన యాజకులు పరిశుద్ధులు. అంటే సారాంశంగా మన జ్ఞాపకం చేసుకుంటే ఆయన పరిశుద్ధుడు, ఆయనకు సంబంధించినవన్నీ పరిశుద్ధమైనవి. ఆయన లేఖన భాగములు పరిశుద్ధమైనవి, ఆయన మందిరం పరిశుద్ధమైనది, ఆయన మందిరంలో ఉన్న ఉపకరణములు పరిశుద్ధమైనవి, చివరికి ఆయన యాజకులు కూడా పరిశుద్ధులు అనే మాటని మనం ఇక్కడ లేవీకాండం 21వ అధ్యాయంలో మనం జ్ఞాపకం చేసుకున్నాం. ఆ మాటనే మనం జ్ఞాపకం చేసుకుంటూ యాజకుడు తన దేవునికి ప్రతిష్ఠితుడు అనే మాటని 7వ వచనం చివరిలో మనం చదివాం. యాజకుడు తన దేవునికి ప్రతిష్ఠితుడు, యాజకుడు ప్రతిష్ఠితుడు, పరిశుద్ధుడుగా ఉండవలను అనే మాటను మనం చూస్తూ ఉన్నాం. 6వ వచనంలో చూస్తే వారు అనగా యాజకులు తమ దేవునికి ప్రతిష్ఠితమైన వారుగా ఉండవలను, కావున వారు తమ దేవుని నామమును అపవిత్రపరచరాదు. అనగా పరిశుద్ధంగా ఉండాలి. పరిశుద్ధంగా ఉండకపోతమే అపవిత్రత. అపవిత్రపరచరాదు అంటే పరిశుద్ధంగా ఉండవలననే ఆ భావాన్ని మనం అక్కడ గ్రహించాలి. ఏనయనగా వారు తమ దేవునికి ఆహారమును అనగా పరిశుద్ధుడైన దేవునికి ఆహారము సమర్పించేవారు ఈ యాజకులు కాబట్టి వాళ్ళు అపవిత్రమైన స్థితిలో ఉండకూడదు. వాళ్ళు పరిశుద్ధంగా ఉండాలి. అనగా యెహోవాకు హోమద్రవ్యములు, ఆహారం అర్పించుట అంటే హోమద్రవ్యములను అర్పించువారు కావున వారు పరిశుద్ధులై ఉండవలను. చాలా స్పష్టంగా 6వ వచనం చివరి భాగంలో మనం జ్ఞాపకం చేసుకోవచ్చు. యాజకులు పరిశుద్ధంగా ఉండాలి. ఎందుకు యాజకులు పరిశుద్ధంగా ఉండాలి అంటే వాళ్ళు యెహోవాకు ఆహారం అర్పించేవారు, అనగా యెహోవాకు హోమద్రవ్యములు అర్పించేవారు కాబట్టి వాళ్ళు అపవిత్రంగా ఉండకూడదు. వాళ్ళు పరిశుద్ధంగా ఉండాలని యాజకుడుకు ఉండాల్సిన లక్షణాలని, యాజకుడుకు ఉండాల్సిన ఆ ధర్మాల్ని ఇక్కడ వివరించినట్లుగా మనం చూస్తున్నాం. కాబట్టి ఆయన యాజకులు పరిశుద్ధులు. 7వ వచనంలో చూస్తే వారు జారస్త్రీనే, అనగా పాపమునికి సంబంధించిన స్త్రీనే కానీ భ్రష్టురాలనే కానీ పెండ్లి చేసుకోకూడదు. ఎందుకంటే చేసుకుంటే వాళ్ళు కూడా అపవిత్రమైపోతారు. పెనిమిటి విడనాడిన స్త్రీని పెండ్లి చేసుకోకూడదు. 7 కనగా యాజకుడు తన దేవునికి ప్రతిష్ఠితుడు, అతడు నీ దేవునికి ఆహారం అర్పించువాడు గనుక నీవు అతన్ని పరిశుద్ధపరచవలెను. యాజకుడు పరిశుద్ధపరచబడవలను. మిమ్మును పరిశుద్ధపరిచేది యెహోవా. ఎందుకంటే ఆయనే ఒక పరిశుద్ధుడు కాబట్టి ఆయన యాజకుల్ని పరిశుద్ధపరిచేవాడు. యెహోవాను నేను పరిశుద్ధుడును గనక మీ అతడు మీ దృష్టికి పరిశుద్ధుడు, అనగా యాజకుడు మీ దృష్టికి పరిశుద్ధుడు కావలను. కాబట్టి ఈ లేఖన భాగం ద్వారా మనం జ్ఞాపకం చేసుకుంటే ఆయన మందిరం పరిశుద్ధమైనది, ఆయన మందిరంలో ఉన్న సేవోపకరణములు పరిశుద్ధమైనవి, ఆయన యాజకులు అనగా యెహోవాకు హోమద్రవ్యములు అర్పించే ఆ యాజకులు పరిశుద్ధమైన వారిగా ఉండాలని లేఖన భాగం సెలవిస్తుంది. కాబట్టి ఆయనకి సంబంధించినవన్నీ పరిశుద్ధమైనవి కాబట్టి
మన దేవుడు పరిశుద్ధుడు, మనల్ని కూడా పరిశుద్ధులుగా తీర్చిన విధానాన్ని జ్ఞాపకం చేసుకుంటూ ఆ పరిశుద్ధ దేవుణ్ణి ఉదయకాలం మందు జ్ఞాపకం చేసుకుని దేవుణ్ణి స్తుతిద్దాం. దేవుడి కొన్ని లేఖన భాగములు మన కొరకు దీవించును గాక. ప్రార్థన చేసుకుందాం. ప్రేమగల తండ్రి, నమ్మకమైన మా దేవ, మీకు స్తోత్ర వందనములైనా. మీరు ఎలాగూ పరిశుద్ధుడు, అనేక మాటలు మీరు మాకు జ్ఞాపకం చేస్తున్నందుకు వందనములు. మీ యాజకులు పరిశుద్ధులనైనా, మమ్మల్ని కూడా రాజులైన యాజక సమూహంగా పరిశుద్ధులుగా మమ్మల్ని మార్చిన విధానాన్ని బట్టి మీకు స్తోత్ర వందనములు తెలియజేస్తూ యేసు క్రీస్తు నామమున స్తోత్రం చెల్లించి ప్రార్థన చేస్తున్నాం తండ్రి, ఆమేన్.